తగలబెట్టండి సార్. నిరంజన్ గారు, ఒకప్పుడు మన సినీ పరిశ్రమలో ఫేక్ కలెక్షన్ల జాతర విపరీతంగా నడిచింది. తమ సినిమా చాలా గొప్పదని చెప్పుకోవడం కోసం, అలాగే ఫ్యాన్స్ని సంతోష పెట్టడం కోసం కలెక్షన్లు రాకపోయినప్పటికీ భారీ వసూళ్లు వచ్చాయంటూ ఫేక్ కలెక్షన్లు చూపించేవారు. ఇప్పుడు కూడా ఈ ఫేక్ కలెక్షన్ల ట్రెండ్ అనేది బాగానే నడుస్తోంది. కాకపోతే అందరూ దీనిని ఫాలో అవ్వడం లేదు, కేవలం కొందరు మాత్రమే కాకమ్మ లెక్కలు చూపిస్తున్నారు. ఈ మధ్య ట్రేడ్ వర్గాల పుణ్యమా అని కలెక్షన్ల లెక్కలు ఈజీగా తెలిసిపోతున్నాయి. ఏ సినిమాలు ఎంత వసూళ్లు రాబడుతున్నాయనే విషయాలు సోషల్ మీడియాలో వెంటనే దర్శనం ఇచ్చేస్తున్నాయి. కాబట్టి ఫేక్ కలెక్షన్లతో డబ్బా కొట్టుకునే అవకాశాలు చాలా వరకు తగ్గిపోయాయి. అయినా సరే అప్పుడప్పుడు కొందరు ఫేక్ కలెక్షన్లతో హంగామా చేస్తూనే ఉన్నారు. ట్రేడ్ వర్గాల లెక్కలు బయటకు వచ్చినా సరే కాకమ్మ లెక్కలు చూపిస్తూ తమ సినిమా భారీ కలెక్షన్లు కలెక్ట్ చేసిందని సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు ధమాకా సినిమా విషయంలో కూడా అదే జరుగుతోందని అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. ఈ సినిమా కలెక్షన్లను ఎక్కువ చేసి చూపిస్తున్నారేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ట్రేడ్ వర్గాలు చెప్తున్న లెక్కలకి సినిమా యూనిట్ చెప్తున్న కలెక్షన్లకి చాలా తేడా ఉండడమే ఇందుకు కారణం. ట్రేడ్ వర్గాలైతే ఈ సినిమా మొత్తం 14 రోజుల్లో అంటే 2 వారాల్లో 73,30,00,000 గ్రాస్ కలెక్షన్లు కలెక్ట్ చేసినట్లు చెప్తున్నారు. కానీ మేకర్స్ మాత్రం తమ సినిమా ఏకంగా 100 కోట్ల గ్రాస్ క్లబ్లోకి చేరిందని పేర్కొంటున్నారు. అంటే ఇక్కడ ఆ 2 లెక్కల మధ్య దాదాపు 27 కోట్ల తేడా ఉంది. సాధారణంగా ట్రేడ్ వర్గాలు వెల్లడించే లెక్కలకి యూనిట్ వర్గాలు తెలిపే కలెక్షన్లకి కొంచెం తేడా అయితే ఉంటుంది. అయితే ఆ డిఫరెన్స్ 2 నుంచి 7 కోట్ల వరకే ఉంటుంది. కానీ ఇక్కడ ధమాకా విషయంలో మాత్రం ఏకంగా 27 కోట్ల తేడా ఉంది. దీంతో ధమాకా కలెక్షన్లపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. గతంలో రవితేజ సినిమాల కలెక్షన్లపై ఎప్పుడు కూడా ఇలాంటి కన్ఫ్యూజన్ ఏర్పడలేదు. చాలా వరకు కరెక్ట్ లెక్కలే బయటకొచ్చాయి. కానీ ఈసారి ధమాకా మ్యాటర్లోనే ఎందుకో గందరగోళం నెలకొంది. ట్రేడ్ వర్గాలు చెప్తోంది నిజమా లేక యూనిట్ సభ్యులు చెప్తోంది నిజమా అనేది క్లారిటీ లేకుండా పోయింది. నిజానికి ట్రేడ్ వర్గాల లెక్కలు చాలా వరకు అక్యురేట్గానే ఉంటాయి, పెద్దగా తేడాలేమీ ఉండవు. ఈ ట్రేడ్ వర్గాల వల్లే కదా చాలా సినిమాల ఒరిజినల్ లెక్కలు బయటకు వచ్చాయి. కాబట్టి ధమాకా విషయంలో కూడా వారి లెక్కలు దాదాపు వాస్తవమే అయ్యుంటాయని చెప్పుకోవడంలో సందేహమే లేదు. మరి ధమాకా యూనిట్ ఎందుకు ఎక్కువ చేసి కలెక్షన్లను చెప్పుకుంటోంది? రవితేజ ఫ్యాన్స్ని సంతోష పెట్టడం కోసమా, లేక తమ సినిమా 100 కోట్ల క్లబ్లో చేరిందని గొప్పగా చెప్పుకోవడం కోసమా? ఈ ప్రశ్నలకు సరైన సమాధానం ఎవ్వరికీ తెలియదు. కానీ ఇక్కడ రవితేజ మీదే కొంచెం రీమార్క్ వచ్చేలా ఉంది. ఇన్నాళ్ళు కలెక్షన్ల మ్యాటర్లో పర్ఫెక్ట్గా ఉండే రవితేజ కూడా ఫేక్ కలెక్షన్ల జాతరలో చేరిపోయాడనే ముద్ర ఖచ్చితంగా పడుతుంది. ఇన్నాళ్ళు కలెక్షన్ల విషయంలో పర్ఫెక్ట్గా ఉండే రవితేజ కూడా ఫేక్ కలెక్షన్ల జాతరలో చేరిపోయాడనే ముద్ర పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కలెక్షన్ల లెక్కలు ఓపెన్గానే తెలిసిపోతున్న ఈ రోజుల్లో కూడా ఫేక్ ట్రెండ్ని పట్టుకొని ఎందుకు ఊగుతున్నారో అర్థం కావడం లేదు. దీనివల్ల వాళ్లకే మైనస్ అవుతుందే తప్ప పాజిటివ్గా ఒక్క అంశం కూడా కలిసి రాదు. సరే, ఈ ఫేక్ గోల కాసేపు పక్కన పెడితే ఎట్టకేలకు 2 ఫ్లాపుల తర్వాత ఈ ధమాకాతో రవితేజ మళ్లీ ట్రాక్లోకి వచ్చేశాడు. తన వింటేజ్ పర్ఫార్మెన్స్తో రవితేజ కట్టిపడేయడంతో ప్రేక్షకులు ఈ సినిమా చూసేందుకు థియేటర్లపై దండయాత్ర చేస్తున్నారు. దీంతో 4 గంటల 4 రోజుల్లోనే ఈ సినిమా 18,30,00,000 బ్రేక్ఈవెన్ టార్గెట్ని దాటేసి లాభాల వర్షం కురిపిస్తోంది. ఇప్పటి వరకు అంటే మొత్తం 2 వారాల్లో ఈ సినిమా 39,05,00,000 షేర్, 73,30,00,000 గ్రాస్ నమోదు చేసింది. పెట్టిన పెట్టుబడి కంటే ఇది 21 కోట్ల పైనే లాభాలు తెచ్చిపెట్టింది. కాబట్టి ఈ సినిమా డబుల్ బ్లాక్ బాస్టర్ సినిమాల జాబితాలోకి చేరిపోయింది. మాస్ మహారాజా రవితేజ ఇలాగే తన జైత్ర యాత్రని కొనసాగించాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. హై బై.